अयोध्या राम मंदिर निर्माणा की प्रति व्यक्ति भागस्वाम्यं कावालनी काकीनाडा श्रीपीठम व्यवस्थापकुलु परिपूर्णानंद स्वामीजी तेलिपारु। विशाख जिल्लालो पर्यटिंचिन आयन विश्व हिंदू परिषत् बीजेपी आध्वर्यंलो गाजुवाक आरटीसी डिपो वद्द गल श्री श्री विजय दुर्ग अम्मवारी आलयानिकि चेरुकुनि आलयंलो प्रत्येक पूजलु निर्वहिंचारु। ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ రామతీర్థం ఘటన కేవలం విశాఖ జిల్లాకో రాష్ట్రానికో సంబంధించిన అంశం కాదన్నారు। భారతదేశం మొత్తం హిందూ హృదయాలు గాయపడ్డాయన్నారు। ప్రతి హిందూవు రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు। రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణ గాజువాకలో ఉత్సాహంగా సాగుతుందన్నారు। మానవులకు దేవుడు రక్షకుడిగా ఉంటాడని ఇప్పుడు దేవుడికే రక్షణ లేకుండా పోతుందన్నారు। ఇది ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు। అనంతరం విరాళాల సేకరణకై గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ఏర్పాటు చేసిన శోభాయాత్ర జగన్నాథ రథాన్ని ఆయన ప్రారంభించారు। ఈ రథయాత్ర విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్త గాజువాక పాత గాజువాక వంటిల్లు శ్రీకృష్ణ దేవరాయల కూడలి ఎంఆర్ఓ ఆఫీస్ కోర్మన్నపాలెం దువ్వాడ మీదుగా టౌన్షిప్ త్రిశక్తి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది। ఈ కార్యక్రమంలో పశ్చిమ గాజువాక నియోజకవర్గ ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర నిధి సమర్పణ అనేటువంటి కార్యక్రమం ఇక్కడ భక్తులు స్వచ్ఛందంగా పెట్టుతున్నారు। ఇది ఒక ఆర్గనైజేషన్ కాదు, ఇది ఏది ఒక సంస్థ కాదు, ఏది కాకుండా ఒక వ్యక్తి కాకుండా మహిళలు పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు తరతమ భేదం లేకుండా రాముడికి మేమందరం కూడా వారసులు అనేటువంటి తమ భక్తిని చాటుకునే కార్యక్రమానికి రావడం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు। విశాఖపట్నం అని అంటే భక్తికి ఒక మంచి ఆధ్యాత్మికత మంచి కేంద్రం ప్రశాంతత నిలయం ఒక దాన ధర్మానికి లేదా ఒక మంచి కార్యక్రమానికి ఇప్పుడు కూడా అండగా నిలబడేటువంటి విశాఖ ప్రజల యొక్క మద్దతు నాకు 30 సంవత్సరాల పరిచయం ఉంది కాబట్టి ఈ రామజన్మభూమి నిధి సమర్పణ అంశంలో కూడా విశాఖపట్నంలో చాలా మంది వాళ్ళు పిలవడంతో ఈరోజు కార్యక్రమాలు ఉన్న వాయిదా వేసుకుని రావడానికి నన్ను ఇక్కడికి లాక్ రాగలిగింది। ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అతి త్వరలో అయోధ్యలో రామ జన్మభూమిలో రాముడి కూర్చున్న తర్వాత ఒక రామతీర్థమే కాదు ప్రతిదీ రామతీర్థం అయిపోతుందని నా భావం। అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో నూతన రామాలయం నిర్మిస్తున్నారు। ఈ యొక్క ఆలయ ట్రస్ట్ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ అవకాశాన్ని కల్పించే విధంగా ఈ నెల 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఇంటింటికి కరసేవకులు రామభక్తులు వెళ్ళి వారికి తోచినంత 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు 1 లక్ష రూపాయలు భక్తులు వాళ్ళ చేతుల మీదుగా ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకొని వాళ్ళకి రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది। ఈ యొక్క అయోధ్య రామ మందిరానికి గౌరవనీయులు పెద్దలు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆగస్టు 5వ తేదీన భూమి పూజ నిర్వహించారు। మరి మనందరికీ తెలిసిన విషయమే 500 సంవత్సరాల కళ అదేవిధంగా 4.5 లక్షల కరసేవకుల ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు అయోధ్యలో మనం భవ్యమైన దివ్య రామ మందిరం నిర్మించుకుంటున్నాం। ఈ యొక్క భవ్యమైన దివ్య రామ మందిరంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా మా కేఎన్ఆర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు ఇంద్రసేన రెడ్డి గారు అదేవిధంగా మా గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మిగతా నాయకులందరూ కూడా ఈరోజు ఈ యొక్క శోభాయాత్రను నిర్వహించడం జరిగింది। ఈ యొక్క శోభాయాత్రకు గౌరవనీయులు పూజ్యులు స్వామీజీ శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వారు ఇచ్చేసి మా గాజువాక డిపో దగ్గర అక్కడ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ యొక్క శోభాయాత్రను ప్రారంభించారు। స్వామీజీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు।